కథ పేరు బుగ్గిబూడిదమ్మ. చాసో కథల తొలి అచ్చుప్రతి ముందు మాట చాసో గురించిలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు చాసోకి కీర్తికాంక్ష లేదు, తనని తన కథలని పొగడాలనే కోరిక లేదు, ఈ విడ్డూరమైన పరిస్థితి సాహితీ పరులలో ఉండనే ఉండదు అన్నారు. సమాజంలో కనపడే కీర్తి కండూతి గురించి వెక్కిరిస్తూ వ్యంగ్యంగా చాసో రచించిన కథ బుగ్గిబూడిదమ్మ. ఈ కథలో బూడిదమ్మ ధనికురాలు, పిల్లాపీచు లేరు. తనకి తోచినదే చేస్తుంది తప్ప ఎవరి మాట వినదు. ఎవరేమనుకున్నా ఆమె ఖాతరు చేయదు. నీడ డొక్కు అనగా బస్ షెల్టర్ మీద ఎక్కచ్చిగా తన ఒక్క పేరే ఉండాలంటుంది. మరొక పేరు ఆమె పేరుకి కలపడానికి ఒప్పుకోదు. ధర్మాలు చేస్తూ ఉంటుంది. ఎందుకు? నూటికి 100 రూపాయలు పేరు కోసమే. కథలో కనపడే దేనికైనా నేర్పుండాలి. 50 పైసా ఖర్చు పెట్టి 1 రూపాయి పేరు తెచ్చుకోవాలి. బూడిదమ్మ నీడడొక్కు వెలిసాక ఊరంతా ఊళ్ళో పెద్దల చిత్ర విచిత్ర పేర్లతో కీర్తిడొక్కులు వెలిసాయి. వ్యక్తులలాగే క్లబ్బులకి పేరు కావాలి కదా. పేరు లేకపోతే క్లబ్బులు దానాలు చేయవు కదా. గుప్తదానాలు చేయడానికి మనం బౌద్ధమతం ఏనాడో వదిలేశాం కదా వంటి వాక్యాలలో చాసో వెక్కిరింత వ్యంగ్య ధోరణులు సుస్పష్టం. కథ విందాం. కథ పేరు బుగ్గిబూడిదమ్మ. ఓసారి పండగ ముందు సైనితానులు కొని బుగ్గిబూడిదమ్మ 200 బనియన్లు కుట్టించింది. వాటిని భోగీనాడు బీదలకు పంచిపెట్టడానికి తలపెట్టింది. పేరు కోసమే అయినా కాస్త పారమార్థికం అందులో ఉండాలి కదా. చక్కగా కాషాయ రంగులో ముంచి సాధువులకి తలొకటి ఇస్తే బాగుంటుంది అని బూడిదమ్మ మొగుడు బుగ్గి వీరరాఘవయ్య గారి విజయరామయ్య పెళ్ళానికి సలహా ఇచ్చాడు. అందుకు బూడిదమ్మ ఒప్పుకోలేదు. అలాగేం కుదరదు అని మొహం చిట్లించింది. ముష్టివాళ్ళు కోకొల్లలున్నారు. అందులో గుడ్డి కుంటి కుష్టు ఉంటారు. భోగి పూట అలాంటి వాళ్ళకి ఇవ్వడం మంచిది అని అభిప్రాయపడ్డాడు అప్పారావు. ఇంటిని పట్టుకుని ఉండే స్నేహితుడు, బాగా అయినవాడు అప్పారావు. అది బూడిదమ్మ అంగీకరించలేదు. నాకు అడ్డంగా ఎవరు ఏమీ చెప్పకండి అని కాస్త మృదువుగానే అప్పారావుకి చెప్పింది. ఎవరయ్యేది, ఒకరు చెబితే బూడిదమ్మ వినడం కల్ల. కర్రక్షరాలు చెక్కించి ప్రతి బనియన్ వీపు మీద నల్ల జిగిడి రంగుతో బుగ్గిబూడిదమ్మ ధర్మం అని అచ్చు వేయించింది. గుడ్డ చిరుగు పట్టిన పక్క నల్లజీడి అక్షరాలు రంగు తగ్గడం మాత్రం ఎంత మాత్రం ఉండదు. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుని బూడిదమ్మ ఏటా 1000కు 1000 గణిస్తున్నది. దాని వ్యాపారం దానికి ఉంది. పెద్ద వ్యాపారస్తులకి 25,000, 10,000 చెయ్యి మార్పుకి, వారన్నాడు తిరిగి ఇచ్చేయడానికి ఎవరికి ఎంత కావలసి వచ్చినా బుగ్గిబూడిదమ్మ అడ్డకి పడ్డ వడ్డీకి ఇస్తుంది. మార్కెట్లో ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో, ఎవరి స్తోమత ఎంతో స్టేట్ బ్యాంక్ ఏజెంట్ కన్నా బుగ్గిబూడిదమ్మకే బాగా తెలుసు. దాని ఇనపెట్టెలో మూలుగుతున్న డబ్బు తాను పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బు వడ్డీలకు తిప్పగా తిప్పగా పెరిగింది. కానీ మొగుడు డబ్బు పైసా అందులో లేని మాట యథార్థం. అంచేత తన బుద్ధికి నచ్చినట్టు చేతికొచ్చినట్టు దాన ధర్మాలు చేస్తుంది. ఒకరి ఆలోచనతో దాని ఆలోచన ఎంత మాత్రం కలియదు. ఆ బలియన్లు కుంటికి గుడ్డికి ఇయ్యి, నా మాట ఎలాగూ వినవు, అప్పారావు చెప్పినట్టన్నా చెయ్యి అని మరోసారి మొగుడు విజయరామయ్య చెప్పి చూశాడు. ససేమేరా వినలేదు. బూడిదమ్మ రిక్షా వాళ్ళకిస్తానంది. రిక్షా వాళ్ళకే ఇచ్చింది. భోగి పండుగ నాడు 812 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న కొత్త పట్టు చీర కట్టుకుని తలంటి నీళ్లు పోసుకున్న జుట్టు బెంగాలీ దానిలాగా వెనక్కి సాపుగా వేలాడవేసి బూడిదమ్మ పోర్టికోలో నిలబడ్డాది. భవనం ముందు రిక్షా వాళ్ళు ముసురుకుని నిలబడ్డారు. కళాసి ఒక్కొక్క బనియను అందిస్తూ ఉంటే తన చేతితో తాను ఒక్కొక్కడికి ఇచ్చింది. అరుగు మీద కూర్చుని గుమాస్తా
ప్రతి రిక్షావాడి బిళ్ళ నెంబరు నోటు చేశాడు. జుత్తు వినేబోసుకుని వయ్యారం ఒలకబోస్తూ ఆవిడ బనియను దానం చేస్తున్న దృశ్యం 4 ఫోటోలు తీయించవలసింది. బూడిదమ్మకి ముందు తోచింది కాదు, తరువాత విసవిసలాడింది. రిక్షా వాళ్ళకి బూడిదమ్మ బనియన్లు ఎందుకిచ్చింది? ఊళ్ళో జనం ఓ చోటు నుంచి ఓ చోటుకి రిక్షా మీద వెళతారు. సినిమాలకి వెళ్ళడం రావటం రిక్షాల మీదే. కుటుంబాలు ఎటు ఎందుకు వెళ్ళినా రిక్షాల మీదే. రైళ్ళకి బస్సులకి రిక్షాలెక్కి వెళ్ళవలసిందే. రిక్షావాడు ముందు కూర్చుని రిక్షా తొక్కుతూ ఉంటే రిక్షాలో కూర్చున్న వాళ్ళకి రిక్షావాడి వీపు మీద బుగ్గి బూడిదమ్మ ధర్మం కనపడి తీరుతుంది. అది బుగ్గి బూడిదమ్మకి కావలసింది. ఇంతకీ రిక్షావాళ్ళు బీదవాళ్లే కదా, పేరుతో పాటు ఇంతో అంతం పుణ్యం రాకుండా పోతుందా? భోగినాడు ఊరు ఊరంతా ఒక్కసారి గుప్పు మంది బుగ్గి బూడిదమ్మ ధర్మం అన్ని వీధుల్లోనూ పరీక్షగా గమనించారు. ఒక్కడికి మానకుండా బిళ్ళ చూపిస్తే చాలు బనియనిచ్చింది, ఇస్తే అలాగ్గా ఇయ్యాలి అని ప్రతి రిక్షావాడు సంతోషించాడు. దేనికైనా నేర్పు ఉండాలి, ఇస్తున్నాం అనగానే సరికాదు, నయా పైసా ఇచ్చి రూపాయి పేరు తెచ్చుకోవాలి. బుగ్గి బూడిదమ్మ దాన ధర్మాలు తలపెట్టడం, ఇంట్లో తర్జన భర్జనలు చెయ్యడం మామూలే. టౌన్ బస్సులు వచ్చి పడ్డాయి కదా, బ్రిడ్జి దిగగానే బస్సు స్టాప్ ఉంది. ఊరు మొత్తానికి చెప్పుకోదగ్గ బస్సు స్టాపు బ్రిడ్జి దిగగానే 3 రోడ్లు చీలి ఊళ్ళోకి 3 వైపులకి పోతాయి. బస్సుల కోసం పడిగాపులు పడుతూ నిల్చుండే జనానికి నీడ అవసరం కదా. అందుచేత అక్కడ బ్రహ్మాండమైన నీడడొక్కు అనగా బస్సు షెల్టర్ బుగ్గి బూడిదమ్మ తన పేరు మీద కట్టించడానికి మున్సిపాలిటీ వారు అనుమతి ఇచ్చారు. జింకు షీట్లతో పెద్ద నీడడొక్కు అనగా షెల్టరు కట్టించాలి. క్రిందని సిమెంట్ చెప్ట, వెనక్కి 10 మంది కూర్చోడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలి. ఆ నీడడొక్కు ముఖం మీద నల్లగా కుండల్లాంటి అక్షరాలు బుగ్గి బూడిదమ్మ ధర్మం అని ఉండాలి. బ్రిడ్జి దగ్గర రోజంతా జనసమర్థం ఉంటుంది. ఉదయం సాయంకాలం చాలా కోలాహలంగా ఉంటుంది. రోడ్డు అంచులని కుళాయి సామాను, రిబ్బన్లు, దువ్వెనలు, పెన్నులు, పంచాంగం క్యాలెండర్లు, పళ్ళు, కాయలు, పుస్తకాలు, రోహిలా ఆడవాళ్లు కత్తులు, కళ్ళజోళ్ళు అమ్ముతారు. జనం నిలబడిపోయి గుమిగుడుతారు. అమ్మాయిలు అబ్బాయిలు తారట్లాడతారు. రిక్షావాళ్ళు ఎక్కడికి పోయే వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడానికి ఉంటారు. ఆ ఎత్తు ప్రదేశంలో నీడడొక్కు మొహం మీద ఉంటుంది బుగ్గి బూడిదమ్మ ధర్మం. అలాంటి ప్రముఖమైన చోట ఎక్కచ్చిని బూడిదమ్మ తన పేరే వేసుకోవడం అంత న్యాయంగా కనపడలేదు. ఫలానా వాడి ధర్మపత్ని ఫలానా అని ఉండాలా? పెళ్లిళ్ళల్లో ఫలానా వారి పౌత్రి, ఫలానా వారి పుత్రి అని చెబుతారు కదా, అలాంటివి కొన్ని పాటించాలి కదా. విజయరామయ్య తనకి తాను ఏ సలహా ఇవ్వలేదు. వినని మనిషికి చెప్పి ప్రయోజనం లేదు కదా, ఆలోచించి అప్పారావే చెప్పాడు. 10 మంది 10 ఊళ్ళల్లోనూ ఆచరిస్తున్నది, 10 మంది మెచ్చుకునేది అప్పారావు సలహా. కీర్తిశేషులు బుగ్గి వీరరాఘవయ్య ఈ సత్యమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి ఏకైక పుత్రుడు ఈ విజయరామయ్య మరియు వారి ధర్మపత్ని ఈ బూడిదమ్మ గార్లు సమర్పించినది అని నీడడొక్కు అనగా షెల్టర్ మొహం మీద రాయించి అక్కడితో ఆగిపోలేదు. డొక్కుకి ఇటు అటు విజయరామయ్య క్లబ్ మెంబర్ కదా, ఫలానా క్లబ్బు సౌజన్యంతో అని కూడా రాయించుదాం అన్నాడు. ఇది లోకంలో ఉన్నది, ఆక్షేపణేమీ లేనిది. కుటుంబం మొత్తం మీద పేరుంటుంది. డొక్కుకి ఇటు అటు క్లబ్బుకి పేరు దక్కుతుంది. వ్యక్తులలాగే క్లబ్బులకి పేరు కావాలి కదా, పేరు లేకపోతే క్లబ్బులు దానాలు చెయ్యవు కదా. గుప్తదానాలు చేయడానికి మనం బౌద్ధమతం ఏనాడో వదిలేశాం కదా. బూడిదమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోలేదు. విజయరామయ్య చాలా పొరపాటు చేశాడు. ఆ స్థలంలో డొక్కు కట్టించడానికి తానే పూనుకోవలసింది. సగం డబ్బు నా పొద్దులో, సగం డబ్బు నీ పొద్దులో పెట్టుకుందాం అన్నాడు విజయరామయ్య. అంత పేరే కావలసి వస్తే ఎడమ బస్సు స్టాప్ దగ్గర మీరు కొట్టించుకోండి అన్నది గాని సమిష్టికి బూడిదమ్మ ఒప్పుకోలేదు. ఎడం పక్క బస్సు స్టాపు దిగువని ఉంది. దీని ఎత్తు నదరు దానికి లేదు. బ్రిడ్జి దగ్గర ఎత్తులో నీడడొక్కు మీద పేరుండడం ఏం మజాక కాదు.
ఊరికి ఒకటో రకమైన స్థలం బూడిదమ్మ కొట్టేసింది. అందుచేత విజయరామయ్య ప్రలోభ పడుతున్నాడు. 4 వంతులు నేను పెట్టుకుంటాను, నువ్వు 1 వంతు పెట్టుకో, అప్పారావు చెప్పినట్టు రాయించు అని ప్రాధాయపడ్డాడు విజయరామయ్య. లోకం మెచ్చుకుంటుంది, అలాగ్గా చెయ్యి అన్నాడు అప్పారావు. వాళ్ళమ్మ వాళ్ళయ్య జ్ఞాపకం కోసం వారి పేరు వారి క్లబ్బు పేరు వేసుకుని 4 వంతులు ఇస్తారుట. నా కర్మ కాలింది. ఆనాడు దేవాలయం సింహద్వారం కట్టించలేకపోయారా అని ప్రశ్నించింది బూడిదమ్మ. విజయరామయ్య బుర్రకి తట్టలేదు. బూడిదమ్మకి పేరు కనపడితే పెద్ద పులిలాగా పట్టుకుంటుంది. దేవాలయంలో ఏమైంది? దేవాలయం సింహద్వారం శిథిలమైపోయి దశ దాటిపోయింది. పెద్దలంతా కట్టిద్దాం కట్టిద్దాం అంటూ సంవత్సరాలు దాటించేస్తున్నారు. ఒకనాడు సీతారామాంజనేయ స్వాముల వారి ఆలయంలో పెద్ద సభ అవుతున్నది. ఊరి పెద్దలంతా ఆడా మొగ దేవాలయం నిండిపోయి కూర్చున్నారు. ఆ మహాసభలో ధర్మకర్త గారు నిలుచుని విన్నపం చేశారు. అయ్యా, పెద్దలంతా సమావిష్టులై ఉన్నారు. చిరకాలమై దేవాలయం సింహద్వారం శిథిలమైపోయి ఉన్నది. పట్టణానికి చిన్నతనంగా ఉంది. ఇక్కడున్న పెద్దలలో ఏ ఒక్కరైనా కట్టించడానికి సమర్థులు. ఇంతమంది సమావేశం కావడం ఎప్పుడూ సాధ్యం కాదు. కాబట్టి ఈనాడు ఈ సభలో చందా ఎత్తి సింహద్వారం ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ధర్మకర్త గారు సరియైన సమయం చూసి ఓ రాయి విసిరారు. లక్షలు లక్షలున్న వాళ్ళ సభ నిండా కూర్చున్నారు. ఒక్కడు లేవలేదు. విజయరామయ్య ఉన్నాడు. లేచి కట్టిస్తాననలేకపోయాడా? పిల్లా పీచు లేరాయే. ఇంట్లో లింగు లింగుమని తను బీడిదమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఎందుకు విధవ డబ్బు? విజయరామయ్య తక్కువవాడా? సినిమా హాల్ ఉంది, 4 బస్సు రూట్లున్నాయి, పప్పుల మిల్లుంది, హోల్సేల్ కొట్టుంది, అనేక దినుసులు స్పెక్యులేషన్ చేస్తాడు, 3 లారీలున్నాయి, 3 లక్షలు విలువ చేసే మేడలో ఉంటున్నాడు, కారులో తప్ప కాలు కింద పెట్టి ఎరగడు. బుగ్గివారి వంశం సామాన్యమైనదా? బుగ్గివారు లేని ఊరు భారతదేశంలో ప్రాచీన కాలంలో లేదు, ఈనాడు లేదు. నాగరాజుకు పూర్వం ఆంధ్రప్రదేశంలో బుగ్గివారున్నారు. శైలోద్భవరాజుల కాలంలో బుగ్గి పరమేశ్వరయ్య అనే సముద్రపు వ్యాపారస్తుడికి 600 ఓడలున్నట్లు సాలూరు తవ్వకాలలో బయటపడ్డాది. బుగ్గివారి రాగి పట్టాలు తక్షశిలలోనూ మామల్లపురంలో దొరికాయి. బుగ్గివారు దేశం నిండా ఉన్నారు ఆనాడు ఈనాడు. దేవాలయంలో అంతమందిలో బుగ్గివాడు బుగ్గి బుద్ధి చూపించుకున్నాడు కానీ లేచి ఇవ్వలేకపోయాడా? సింహం పిల్లలా లేచింది బూడిదమ్మ. కంచు కంఠమెత్తి సింహద్వారాన్నే కట్టిస్తానంది. బూడిదమ్మ కంఠాన్ని దేవాలయం పలుకురాళ్ళు మారు పలికాయి. 1/2 గంట తప్పట్లు కొట్టారు. 1/2 గంట తెచ్చుకుంటే పేరు 10 మందిలో అలాగ్గా తెచ్చుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం దమ్మిడి ఏగాని కాదు, 12,000 పెట్టి మకర తోరణంతో సహా సింహద్వారం కట్టించింది. మీదని అర్ధవృత్తాకారంలో శ్రీ 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 సీతారామాంజనేయుల వారి ఆలయం అని ఉంది. అర్ధవృత్తం కడుపులో ద్వార సమర్పణ బుగ్గి బూడిదమ్మ అని ఉంది. అప్పటి నుంచి దేవాలయానికి ఎంతమంది వెళ్తున్నారో అంతమంది కళ్ళల్లో బుగ్గి బూడిదమ్మ పడుతూనే ఉంది. ఆలోచించి ఆలోచించి అప్పారావు మరో సలహా ఇచ్చాడు. నీకు ధర్మం ఉంటుంది, నా మాట కాస్త విను. షట్టర్ మీద చేటభారతం రాయొద్దు. బుగ్గి విజయరామయ్య గారి ధర్మపత్ని బూడిదమ్మ గారి ధర్మం అని రాయించు అన్నాడు. ముగుడి పేరు వేసుకోకపోవడం ఊళ్ళో అసహ్యంగానే ఉంది. అది తెలిసి అప్పారావు చెప్పాడు. ఎక్కచ్చిగా నాకు నా పేరే కావాలి, నేను అలాంటి ధర్మపత్ని కాను అనేసింది బూడిదమ్మ. మొగుడి చాటునే పొతుకుతున్నది, కానీ మొగుడికి వీసమంత విలువ ఇవ్వదు. ఎందుకు వచ్చిన పేరు? చచ్చాకేమొస్తుందో చూసుకో అన్నాడు విజయరామయ్య. ఓహో, తమరెందుకు అంత పాకులాడుతున్నారు? చచ్చాక ఎవరికి ఏమీ లేదు. పిల్లలు పుట్టా చావా అయితే బూడిదమ్మ అని నాకు పేరు పెట్టారు. పెళ్లి చేస్తే అత్తవారు బుగ్గివారు అయ్యారు. దాంతో బుగ్గి బూడిదమ్మ అవతారం ఎత్తింది. భూమి మీద పుట్టిన వాళ్ళంతా ఆఖరికి బుగ్గి బూడిదమ్మలు బుగ్గి బూడిదయ్యలు. బతుకుండగా నా పేరు నలుగురు చెప్పుకోవాలి, చచ్చాక నాకెందుకు అన్నాడు. చెప్పుకుంటారులే అన్నాడు విజయరామయ్య. అతనికి చాలా కష్టంగా ఉంది. భరించవలసిందే భార్యని, కానీ ఇలాంటి భార్యను భరించడం మహాభారం. ఎవరికోసం చెప్పుకుంటారు అన్నది బూడిదమ్మ. అవును, కనబడ్డవి చెప్పుకుంటారు, కనబడనివి చెప్పుకోరు. కనబడనివి కనబడితే మరీ చెప్పుకుంటారు అన్నాడు ఒళ్ళు మండిపోయి విజయరామయ్య.
అక్కడ ఉండటం సబబు కాదని ఉప్పారావు వెళ్ళిపోయాడు. కనబడనవే కనపడి చెప్పుకున్నా నాకేం పర్వాలేదు అని బూడిదమ్మ వెళ్ళిపోయింది. పూటకో చీర కట్టి పూటకో సట్టు నగలు పెట్టుకుని ప్రతి పూట బ్రిడ్జి దగ్గర కారులో వెళ్ళి బూడిదమ్మ అందరి మధ్య నిలబడి నీట డక్కు భారీగా కట్టించింది. అనుకోవాలి కానీ అనుకున్నంతా చేస్తుంది. పిసినారితనం పిసరంత లేదు. నీడ డక్కు అనగా షెల్టరు ముఖం మీద ఢంకా అంత లేని అక్షరాలు నిర్మాత బుగ్గి బూడిదమ్మ అని రాయించుకుంది. ఢంకాల్లాగే ఆ అక్షరాలు బ్రిడ్జి దగ్గర ఢంకా మూత పెడుతున్నాయి. బూడిదమ్మ నీడ డొక్కు వెలిశాక ఊరు ఊరంతా ప్రతి బస్సు స్టాప్ దగ్గర ఊళ్ళో పెద్దల చిత్ర విచిత్రమైన పేర్లతో కీర్తిలొక్కులు వెలిశాయి. వేసవికాలం రాగానే బ్రిడ్జి దగ్గర నీడ డొక్కు పక్కని పెద్ద పెద్ద బాణలతో ఉప్పు నిమ్మకాయ రసం వేసిన మజ్జిగ తేట దాహం ఇవ్వడానికి ఏర్పాటు అయింది. బాణల వెనకాతల రెండు వెదుళ్ళకి ఎర్ర బ్యానరు బుగ్గి బూడిదమ్మ చలివేంద్రం అని కట్టబడ్డాది. బుగ్గి బూడిదమ్మ ధర్మాలు ఊరు నిండా ఉన్నాయి. నక్కలపేట ప్రజలు నీళ్ల లేక ఇక్కట్లు పడుతూ ఉంటే ఎవరు పట్టించుకున్నారు? మున్సిపాలిటీ సంవత్సరాల తరబడి ఏమి చేసింది? నక్కలపేట నుయ్యి బూడిదమ్మ తవ్వించింది. దాని ఫలకం మీద బుగ్గి బూడిదమ్మ ధర్మం రాయించుకొని నూతిగట్టుపై శాశ్వతంగా స్థాపించుకుంది. నక్కలపేట ప్రజల నీళ్ళక ఎంత మాత్రం కాదు బుగ్గి బూడిదమ్మ పేరుకి. దేవాలయం గోడల నిండా పురుగులు పట్టినట్లు దాతల పేర్లు ఎవరెంత ఇచ్చారో రాయించేసుకున్నారు. వాళ్ళిచ్చారండి వీరు, వీరిచ్చారండి వారు. గుప్తదానం చేయమనండి. దేవుడికి రూపాయి చందా లేవదు. కనపడ్డవి చెప్పుకుంటారు, కనబడనవి చెప్పుకోరు అని బాధతో విజయరామయ్య అన్నాడు. లోకం గుడ్డిదనుకుంటున్నాడు. లోకం కళ్ళు ఎక్స్రే కళ్ళు. చేసేది లేక వీధిని పడలేక అపసవ్యంగా మూసుకొని విజయరామయ్య కప్పెట్టు వస్తున్నాడు. కానీ బుగ్గి బూడిదమ్మకి అప్పారావుకి ఉన్న అక్రమ సంబంధం పెద్ద పేరుతో ఊరంతా ఎప్పుడో ఢంకా మూత పెట్టేసింది. ఊరు దాటి ఊళ్ళ ఊళ్ళకి పోయి బంధుమిత్ర వర్గమంతా వలయాలు తిరుగుతున్నది. దాన ధర్మాలతో బుగ్గి బూడిదమ్మ తెచ్చుకుంటున్న పేరుని ఏనాడో అది తలదన్నేసింది. ఇది బుగ్గి బూడిదమ్మ అనే కథ. ఈ కథ 1974 జూన్ మాసం 7వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో తొలిసారిగా అచ్చయింది. ధన్యవాదాలు.